ఇటీవల పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రత్యక్షంగా పరోక్షంగా పేదలపై పడుతున్న భారాన్ని ప్రభుత్వం వెంటనే తగ్గించాలని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు సత్యవేడు నియోజకవర్గంలో కేవీపురం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జేడీ రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ నిరసన ప్రదర్శన విజయవంతమైనట్లు తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నాగరాజ్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ నాయకులు అచ్చెన్నాయుడు గారి సూచనల మేరకు 75 నియోజకవర్గాల్లో డీజిల్ పెట్రోల్ 175 నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమంలో భాగంగా సత్యవేడు నియోజకవర్గం అభ్యర్థి మరియు సత్యవేడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి జేడీ రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కేవీపురం మండల హెడ్క్వార్టర్లో 7 మండలాల నుంచి విచ్చేసినటువంటి తెలుగుదేశ కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారములు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలైన తర్వాత ఈ డీజిల్ పెట్రోలు గ్యాస్ ధరల పరిస్థితి ప్రజలందరికీ అర్థమైంది. ఈరోజు వందలాది నుంచి వేలాది స్థాయిలో రోడ్డు మెక్కేటటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల వల్ల ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా సంక్షేమాన్ని అభివృద్ధిని 2 కళ్లుగా చూడాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమాన్ని మనకు చూపిస్తూ మన నెత్తిన పెనుభారాన్ని మోపిస్తూ మనల్ని ఆర్థిక పరిస్థితిని దిగజారేటటువంటి ఆర్థిక ఎమర్జెన్సీ ఏర్పడేటటువంటి సిచ్యువేషన్ ఈరోజు రాష్ట్రం ఉంది. ఆర్థిక పరిస్థితులు ఏర్పడతాయా లేక ప్రజాస్వామ్య పాలన అనేది లేకుండా ఇక్కడ రాజరిక పాలన జరుగుతూ మన గౌరవ న్యాయస్థానాల ఏ విషయమైనా ప్రతి ఇష్యూని రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయం కోర్టులు లెక్కాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వీటన్నిటికీ నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి ఓవోజున న్యాయస్థానాలు పరిపాలిస్తున్నటువంటి ఈ రోజును ఈ ప్రభుత్వాన్ని ఈ ధరలు దిగేంత వరకు చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. ఈ నిరంతరమైనటువంటి ఈ ఆందోళన కార్యక్రమాలని దశల వారీగా పార్టీ అధిష్టానం ఆధ్వర్యంలో మా నియోజకవర్గ ఇన్ఛార్జి జేడీఆర్ రాజశేఖర నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుందని మేము ప్రజల యొక్క సమస్యల కోసం నిరంతరం ప్రతి ఉద్యమాన్ని ఈ ప్రభుత్వం దిగిపోయేంత వరకు పోరాటాన్ని ఆపేది లేదని ప్రజల మద్దతు